अलग अलग काम करके लेके आए सर, उसमें खास करके सीनियर सिटीजन स्कीम इलेक्ट्रिसिटी फ्री देने का काम भी हमने काम किया सर। पिछले 5-6 साल के कार्यकाल में हर दल के हर जाति जमाती के लोगों के हमने विकास का काम किया सर। फिर पीने की पानी की समस्या हो, मिशन काकतिया का काम हो, एजुकेशन में हो, हेल्थ में हो, या अलग अलग सेक्टर में हमने सबसे अच्छा काम किया सर। इसलिए भारत देश में तेलंगाना का नाम सबसे ऊंचा है और तेलंगाना का नाम नीति आयोग हो, प्राइम मिनिस्टर ऑफिस भी इसका नाम लेके पूरे भारत देश के अलग अलग राज्यों में स्कीम करने के बारे में बताते रहे। और परसों भी गवर्नमेंट ऑफ इंडिया ने हमारे स्कीम के बहुत सारे स्कीम लेके काम करने का काम करके इलेक्शन में जीत के आए थे। इसलिए अपना स्टेट एक मॉडल स्टेट है बल्कि बताने में मेरे को कुछ खुशी लगती है। और डेफिनेटली हमारे सभी मिनिस्टर्स के सीएम साहब को बहुत सारे गवर्नमेंट ऑफ इंडिया से अवार्ड मिले थे, इसलिए मैं बहुत इसमें गर्व करता हूँ। अब सब लोगों की तरफ से सबको धन्यवाद देता हूँ। आज का इतना अच्छा प्रोग्राम अरेंज किए ऑर्गेनाइजर को, हमारे भास्कर रेड्डी होने के सुरेंद्र रेड्डी के साथ साथ उनके सभी कार्यकर्ता को बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू, धन्यवाद सर। गौरवनीयुलु मरी ईनाडु विशिष्ट अतिथिगा वीचेसिन गौरवनीयुलु శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, శాసనసభ వ్యవహారాలు మరియు R&D గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారు, నిజంగా ఈనాడు మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి ఇంటికి నీరు చేరుతుందంటే గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో మన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కొనసాగించిన వేముల ప్రశాంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్తూ ఆయన సందేశానికి స్వాగతం పలుకుతాం. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గత 40 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తూ వచ్చినటువంటి సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతివర్యులు, నాకు ప్రతివర్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, మనందరి ప్రియతమ యువ నాయకులు, తండ్రికి తగ్గ తనువులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాచులు, నా సోదర సమానులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, జైర్లాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు విజయ్ గౌడ్ గారికి, రాజేశ్వరరావు గారికి, గౌరవ సహచర శాసన సభ్యులు షకీల్ గారికి, అన్నం షిండే గారికి, సురేందర్ గారికి, గణేష్ గుప్తా గారికి, గౌరవ మాజీ శాసన సభ్యులు రవీందర్ రెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శోభా దఫేదార్ రాజు గారికి, ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ సోదరి ఆకుల లలిత గారికి, సారీ వెనుకకుండి పేరు కనిపించలేదు, అట్లాగే కామారెడ్డి కలెక్టర్ గౌరవనీయులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదటిగా ఇవాళ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా బాన్సువాడ పట్టణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత గొప్పగా పట్టణంలో ఒక మంచి డబుల్ రోడ్ని మరి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో శ్రద్ధతో తన ఇంట్లో పని చేసినట్టు చేసుకున్నట్టు ఇవాళ బాన్సువాడ పట్టణంలో పెద్ద రోడ్ని, ట్యాంక్ బండ్ని, అట్లనే స్టేడియాన్ని ఇట్లా మంచి సౌకర్యాలు కల్పించి ఇవాళ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి
చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నేను బాన్సువాడ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక దిక్కు మన గౌరవ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ, అట్లాగే పేదల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయల మేనమా కట్నంగా కళ్యాణ లక్ష్మి, పేదవారికి సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం పెట్టడం, ఇట్లా అనేక రకమైన పేదలకు, మరి 2 బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా అనేక రకమైన పేదలకు మరి మంచి కార్యక్రమాలు, అటు పేదలకు ఇటు రైతులకు ఒక పక్క కేసీఆర్ గారు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో, ఇంకొక వైపు మరి ఇవాళ యువకులకు ఒక ఆదర్శంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచ పటంలో మరి ఉంచి ఇవాళ మన గౌరవ కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ను కూడా ఇవాళ మన రాష్ట్రంలో పెంచుకుంటూ పోయి మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక పక్క ఇటు కేటీఆర్ గారు, ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పోతున్న సందర్భంలో ఆ భగవంతుడు వారిద్దరినీ ఆశీర్వదించాలని, క్షేమంగా ఉంచాలని మీ అందరి పక్షాన, నా పక్షాన కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాలాంటి యువ శాసనసభ్యులకు బుద్ధి వచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాలు, తనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే, కాలు నొప్పున్నా సరే, ఇవాళ బాన్సువాడ పట్టణంలో గల్లీ గల్లీ తిరుగుతూ అన్ని రకాల కార్యక్రమాలు, ఇవాళ సిసి రోడ్లు కావచ్చు, ఇట్లా అనేక రకాల డ్రైనేజీలు కావచ్చు, ఏది అవసరం ఉంటే అది అన్ని రకాల కార్యక్రమాలు ఇవాళ తీసుకుంటా పోయి మా అందరు కూడా ఆదర్శప్రాయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిలుస్తున్నారు అని చెప్పి నేను చెప్పక తప్పదు. మరి తప్పకుండా రేపు రాబోయే కాలంలో బాన్సువాడ నియోజక ప్రజలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి విన్నంటే ఉంటారని నేను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఒక పులిబిడ్డ గౌరవ కేసీఆర్ ముద్దుల తనయుడు, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉంటూ ఎందరో మంది యువతకి, విద్యార్థిని, విద్యార్థులకి ప్రేరణనిస్తూ తెలంగాణ జాతికి ఒక ఆదర్శమై నిలిచి ఖచ్చితంగా రామన్న ధైర్యం చేస్తున్న భవిష్యత్తులో 20-30లో మీరు ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో ఆయనకు ఆశీస్సులు అందియాల్సిందిగా కోరుతూ గౌరవ రామన్న గారు మాట్లాడాల్సిందిగా మీరు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు పిడికిలు లేవాలి ఒక్కసారి. జై తెలంగాణ. ఇంతేనా మీ బాన్సోడ దమ్మంతం? ఇంతేనా? జై తెలంగాణ. వినబడతలేదు, మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మీకే కాదు మా అందరికీ కూడా శాసనసభలో, ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారితో సహా అందరికీ శాసనసభాపతి, శాసనసభలో మా అందరికీ పెద్ద దిక్కు, బాన్సువాడ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో మీ అందరికీ అత్యంత ఆప్తులు, ప్రియతమ నాయకులు, పెద్దలు, ఇప్పుడే గౌరవనీయులు సహచర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాలాంటి ఎంతోమందికి గౌరవనీయులు, పెద్దలు, ఆదర్శనీయులైన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు సహచర మంత్రివర్యులు వారి నాయకత్వంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పదంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పరిచిన బాటలో మరింత ఉధృతంగా ముందుకు తీసుకొని పోతున్న గౌరవ శాసనసభ వ్యవహారాలు, ఆర్ఎండ్బి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు సోదరులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు జహీరాబాద్ బీబీ పాటిల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు ఆకుల లలిత గారు, గంగాధర్ గౌడ్ గారు, రాయేశ్వర్ గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్లు శోభా గారు, అదే రకంగా విఠలరావు గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ షిండే గారు, షకీల్ అహ్మద్ గారు,
గౌరవనీయులు సురేందర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న ఏనుగు రవీందర్రెడ్డి గారు, ఈగ గంగారెడ్డి గారు, అదే రకంగా దేశాయ్ గారు, ఇంకా పేరుపెర నేరుల ఆంజనేయులు గారు, వేదికపై నాశనులైన మోహన్ రెడ్డి గారికి, సురేందర్ గారికి, రవీందర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, భాస్కర్ గారికి నేను ఎవరెవరు పేరు చెప్పలేదు, ఎవరు ఎవ్వరు తిట్టుకోవద్దని ముందే కోరుతూ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చున్న చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, బాన్సువాడ నియోజకవర్గం ముద్దు బిడ్డలందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే నేను గౌరవనీయులు మన స్పీకర్ గారిని ఇప్పుడే అడుగుతా ఉన్నా, అంకుల్ మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినారని అడిగిన నేను. మాకు వారు మా తండ్రి గారి సమానులు కాబట్టి మేము వారిని అన్నాన్ని సంబోధించలేము, అంకుల్ అని పిలుస్తాము, కాబట్టి ఎప్పుడు వచ్చింది సార్ మీరని అడిగిన. అడుగుతా నేను రాజకీయాల్లో అడుగుపెట్టి 42 ఏళ్ళు అయిందని చెప్పాను. సరిగ్గా నా వయసు 43 ఏళ్ళు సార్ అని నేను చెప్పిన. అంటే నేను ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఇంకా అడుగులు కూడా వేసుకోవడం నేర్పినప్పుడే వారు ఎప్పుడో రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాబట్టి వారి ముందు నేను రాజకీయాలు మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది, కాబట్టి అది ఎక్కువ మాట్లాడ. కానీ ఈరోజు బాన్సువాడకు వచ్చిన తర్వాత ఇక్కడ వారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా గౌరవ శాసనసభ్యం అందరం స్ఫూర్తి పొందినామనే మాట నేను ఈ సందర్భంగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా షకీల్ అహ్మద్ గారు అయితే అంటున్నాడు పక్కనే బోధన్ నియోజకవర్గం వారు చెప్తున్నారు, అన్నయ్య నేను కూడా పోంగానే ఒక బ్యాటరీ కారు కొనుక్కుంటా, కొనుక్కొని నేను కూడా గల్లీ గల్లీ తిరుగుతా, బ్యాటరీ కార్లో తిరుగుతా, అటు ప్రజలను కలవచ్చు, కలిసిపోము, మంచిగున్నది సార్ ఆలోచన అని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒకటి రెండు కాదు, ఈరోజు ఉదయం నుంచి వారు మమ్మల్ని తీసుకొని పోయిన కార్యక్రమాలు, ఒక బ్రహ్మాండమైన రహదారి, 100 ఫీట్ల రోడ్డు వేసి బాన్సువాడలో ఇది బాన్సువాడనేనా అనిపించేటట్టు ఒక 40-50 ఏళ్ల కాలం మనగలిగే మంచి నాణ్యతతో, దానికి కూడా మంచి ప్రమాణాలతో, రెండు వైపులా ఫుట్పాత్లు, పార్కింగ్ సదుపాయం, మధ్యలో అందమైన మీడియం, అందులో చెట్లు, అద్భుతమైన ఎల్ఈడి లైట్లు, మంచి పబ్లిక్ టాయిలెట్లు, ఒక మంచి నగరానికి, ఒక ఆదర్శ నగరానికి ఏమేమి హంగులు ఉండాలో రహదారి అంటే అన్ని హంగులతో అద్భుతంగా ఈరోజు వారి సొంత ఇంట్లో సొంత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు, సొంత పని అయితే ఎంత శ్రద్ధగా చేస్తారో అంతే శ్రద్ధాసక్తులతో ఆ రహదారిని వారు తన సొంత బిడ్డ ఎదుగుదల గురించి చెప్పినట్టు సంబురంగా చెప్తా ఉంటే మేమందరం కూడా గర్వపడ్డాం, సంతోషపడ్డాం, బాన్సువాడ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత వారు తీసుకొని పోయి అద్భుతంగా కొత్తగా కట్టిన మినీ ట్యాంక్ బండ్ను చూపెట్టినారు. అందులో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నాం. బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు ఈరోజు వాకింగ్ చేయడానికి కానీ, విహారానికి పోవడానికి కానీ, పిల్లా పాపలతో పిక్నిక్ పోవడానికి కానీ అన్నిటికీ అనువుగా ఇది చేసినామని చెప్పి గర్వంగా చెప్తుంటే చాలా సంతోషపడ్డాం. పోతూ పోతూ ఉంటే మధ్యలో వారు కడుతున్న ఇండ్లు చూపెడతా ఉన్నారు. దాదాపు బాన్సువాడ పట్టణ జనాభా 40,000 అయితే 2,000 ఇండ్లు, 2,000 ఇండ్లు మన పట్టణంలోని పేదలకు నేను కడుతున్నానని చెప్పి వారు చెప్తా ఉంటే కడుపు నిండినంత ఆనందమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా పిల్లల కోసం, వారి మానసిక ఉల్లాసం కోసం, వారి శారీరక ఉల్లాసం కోసం ఒక అద్భుతమైన మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియంతో సహా కట్టి అక్కడ కబడ్డీ కానీ, వారికి అక్కడ పోగానే నిజానికి కాళ్ళ నొప్పి ప్రారంభమైంది. కానీ నేను అంతనే ఉన్నా, కుదించుకుందాం సార్, ప్రోగ్రామ్ ఏం కాదు, మీరు ఇబ్బంది పడుతున్నారు, పోయి కారులో కూర్చుందామంటే లేదు లేదని చెప్పి ఒక్కొక్క క్రీడాకారుడు దగ్గరకు తీసుకొని పోయి పరిచయం చేసి ఇది మీకోసం అంకితం చేస్తా ఉన్నాం, మీరు బాగుండాలి, మన బాన్సువాడ నుంచి జాతీయ పోటీల్లో ఆడే పిల్లలు రావాలి అని చెప్పి ఆకాంక్షించి వారికి ఆ స్టేడియాన్ని అంకితం చేసి అక్కడ కూడా ఓపికగా ఆ కార్యక్రమం ముగిసేంత వరకు వారు ఉన్నారు. వారు ఒకటే మాట నాకు చెప్పినారు, మీరు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, ఇది మరి కొత్తగా మున్సిపాలిటీ అయింది మా బాన్సువాడ, ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలే ఆ బాధ్యత మీ మీద పెడుతున్నా అని చెప్పి ఇప్పుడే చెప్పినారు. తప్పకుండా ఆ పని నేను తీసుకుంటా, నా బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే, గడిచిన 5 ఏళ్ళనే కాదు దానికంటే ముందు కూడా ఇదే నియోజకవర్గానికి ఎన్నో సందర్భాల్లో వారు ఆహ్వానించినప్పుడు లేదా ఇతరత్ర రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది. వారు గతంలో తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన సందర్భంగా ఆనాడు నేను బీర్కూర్ మండలానికి ఇన్ఛార్జ్గా వారి గెలుపు కోసం కూడా ఇక్కడే ఉండి పనిచేయడం జరిగింది. ఆనాడే
గ్రహించుకున్నాం మేము. ఇక్కడ ఎంతో మంది మిత్రులు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆయన ఏ రకంగా తమ సొంత వాడిగా తమ ఇంటివాడిగా చూసుకుంటారో ఆనాడే మాకు అర్థమైంది. అందుకే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే తన సొంత పిల్లల్లాగా తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఈ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా కంటికి కనురెప్పలాగా కంటిపాపను కాపాడుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు. వారు ఈరోజు శాసనసభ అధిపతిగా ఉన్నారు కాబట్టి సహజంగానే వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు. ఏది వారు అడగడమే ఆలస్యం, అవన్నీ ఖచ్చితంగా క్షణాల్లో మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా ఒక అద్భుతమైన నియోజకవర్గంగా బాన్స్వాడను తీర్చిదిద్దుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, వారు నిజంగా ముఖ్యమంత్రి గారైతే వారిని లక్ష్మీపుత్రుడు అనిపించుకుంటారు. మీ అందరికీ కూడా తెలుసు శాసనసభలోనే నిండు సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా సీనన్న లక్ష్మీపుత్రుడు, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ బ్రహ్మాండంగా అన్ని విజయాలు ఉంటాయని చెప్పి వ్యవసాయ శాఖలో వారి ఆధ్వర్యంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఈ దేశ చరిత్రలో ఏ వ్యవసాయ మంత్రి ఏ ముఖ్యమంత్రి తలపెట్టని విప్లవాత్మకమైన కార్యక్రమాలు వారు ఎన్నో చేసిన విషయం కూడా మీకు తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పంచాయతీరాజ్ శాఖ చేసినా వ్యవసాయ శాఖ చేసినా వారు ఎంత ఓపికగా ఒక నిత్య విద్యార్థిలాగా పనిచేస్తారో మా అందరికీ మా అనుభవంలో కూడా ఉన్నది. గతంలో మంత్రులుగా కలిసి పనిచేసిన సందర్భంలో శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా సార్ ఒక డైరీ పెట్టుకుంటారు. ఆ డైరీలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా అందులో మొత్తం అక్కడికక్కడ నిక్షిప్తం చేసుకొని మళ్ళీ సందర్భానుసారంగా మొత్తం ఏ లెక్క ఏ నిమిషానికి కావాల్సి వచ్చినా వెంటనే తీసి టకటగా గడగడ చెప్పే ఒక పరిస్థితి, అసూగా చెప్పే పరిస్థితి కేవలం శాసనసభలో ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మాత్రమే ఉండేదనే మాట. అంత నిత్య విద్యార్థిగా 42-43 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత సహజంగా అలసిపోతాం, కానీ వారు అలసిపోలేదు. వారు ఇప్పటికి కూడా ఒక నిత్య విద్యార్థి మాదిరిగానే కొత్తగా ఇంకేం చేయాలి, ఎట్లా చేయాలి, నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎట్లా సేవలు అందించాలి అనే ఒక ప్రతిరోజు తపనతో వారు ముందుకు పోతూ ఉన్నారు. వారికి అందుకే మేమందరం కూడా వారి అభిమానులం. తప్పకుండా వారు ఏం చెప్పినా బాన్సువాడ నియోజకవర్గానికి అది చేస్తాం. దాంతోపాటు ఒక చిన్న అనుభవం కూడా మీకు చెప్పాలి. వారు ఏది చెప్పినా వివరంగా చెప్తారు, నాకంటే బాగా మీకే తెలుసు బాన్సువాడలు. ఒకరోజు ఏమైందంటే వారు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, అప్పుడు చెప్పాలి సార్ బాన్సువాడలు కాబట్టి ఎక్కడ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉంటే ఆ రోజు వ్యవసాయం పద్దు మీద చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షం వాళ్ళు ముందే మనకు మీకు తెలుసు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెన, మీరందరూ గుదురు గుదురు మొత్తం కేసీఆర్ గారికే అన్ని ఓట్లు వేసినారు కాబట్టి అక్కడ ప్రతిపక్షం పెద్దగా లేదు. అయినా ఉన్నది అడుగో బొడుగో కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు ఆ రోజు వ్యవసాయ పద్దు మీద, ఇక పురాగ లేకపోతే బాగుండదు అని చెప్పి ఉన్నారు వాళ్ళు. సాయంత్రం 6:00, 7:00 ప్రతిపక్ష శాసనసభ్యుల ఉపన్యాసాలు అయిపోయినాయి. తర్వాత మంత్రుల సమాధానాలు, 4 5 మంత్రులు ఉన్నారు, సమాధానాలు స్టార్ట్ అయినాయి. పోచారం గారి వంతు వచ్చే వరకు 12:00 అవుతాను. ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా అందరూ పారిపోయారు, వాళ్ళకు కూడా ఆగుతలేదు. నిద్రస్తున్నది, ఆకలి అవుతున్నది, వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు ప్రతిపక్ష శాసనసభ్యులు. అయితే సార్ మాట్లాడడం మొదలుపెట్టింది, వివరంగా చెప్తున్నారు, ఇగో ఆ మిత్రుడు ఇట్లా అడిగినాడు అని చెప్పి దాని మీద ఒక 10 నిమిషాలు చెప్పింది. ఆ తర్వాత ఇంకో మిత్రుడు ఇట్లా అడిగిండు అని ఇంకో 10 నిమిషాలు చెప్తాను. మేమందరం వాచి చూసుకుంటున్నాం ఎప్పుడు అవతల పడదాం, ఏం సంగతి సార్ ఇంకా సుదీర్ఘంగా చెప్పేటట్టున్నాడని మేము. ఈ లోపల ఒకరిద్దరు మెల్లగా ప్రతిపక్ష శాసనసభ్యులు వచ్చారు దగ్గరికి. అన్నా దండం పెడితే మేము ఇడిచిపెట్టు, రేపు పోతాం, ఇక మాకు ఆకలి అవుతుంది, పోతాం అని వాళ్ళు మెల్లగా మా వాళ్ళు పోయి సార్కి చిట్టి ఇచ్చింది. సార్ మరి అది అడిగిన వాళ్ళే లేరట, ప్రశ్న అడిగిన వాళ్ళే మాయం అయిపోయినట వెళ్ళిపోయినట, మరి బంద్ చేరేస్తారని. సార్ ఏమన్నాడు ఎరికైనా, ఏ ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు అసెంబ్లీలో, కానీ ఇళ్ళలో కూర్చొని టీవీ ముందర చూస్తున్నారు పక్క, వాళ్ళకి సమాధానం నేను చెప్పాలి అంటే గంత శ్రద్ధ గంత ఆసక్తి. అర్ధరాత్రి 12:30, 1 గంటనా అంటే తనకిచ్చిన బాధ్యత, తనకిచ్చిన పాత్ర, ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం, రాష్ట్రంలో ఉండే 60 లక్షల రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన భరోసా, ఇవన్నీ కడుపు నిండా ఉన్నాయి కాబట్టే ఇవన్నీ కూడా మరి గుండె నిండా ఆయనకు ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి రైతులంటే అంత సుదీర్ఘంగా వారు ఏ పని చెప్పినా ఏం చేసినా కూడా వివరంగా విపులంగా అందరికి అర్థమయ్యే విధంగా చేసిన ఎన్నో సందర్భాలు. ఒకసారి వారు నా నియోజకవర్గానికి అక్కడ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలోనే మంజూరైంది. మంజూరైన తర్వాత ఆ కళాశాల ప్రారంభోత్సవానికి వారు వచ్చినారు. వస్తూ ఉంటే ఈ కామారెడ్డి మీదకెళ్ళి ఆ ఎల్లారెడ్డిపేట మీదకెళ్ళి పోతున్నాం,
సార్ వస్తున్నారు కదా వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వారు పశుసంవర్ధక శాఖ కూడా వారే చూసేది. మా వాళ్ళు ఏం చేశారంటే ఆ పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలకు మందులేసి ఆ నట్టల మందులేసే ప్రోగ్రాం పెట్టిండ్రు. నేనేమనుకున్నా అంటే ఒక మంత్రి నట్టల మందులేస్తే ఏం మాట్లాడతారు ఇక్కడ, ఏముంటుంది చెప్తాను కానీ నేను అనుకున్నా. అందుకే ఎక్కువ మంది జమ చేయలేము మేము, ఓ 100-150 మంది ఉన్నారు అంతే. ఆ ఊరోళ్ళు ఉన్నారు, ఆగినాం సార్, దిగిండ్రు. దిగిన తర్వాత నేను ప్రామిస్ చెప్తున్నా నట్టల మందులు ఎందుకు వేయాలన్న విషయం కూడా అతగంట సేపు చెప్పింది. అంటే మనసులో ప్రేమ లేకపోతే ఏదో ఆగమాగ కొబ్బరికాయ కొట్టాలి, అవతల పడాలి, ఓ ఫోటో దిగాలి, పోవాలి అనుకుంటే వేరే ముచ్చడు. కానీ ఏం చేసినా ఆత్మ నిండా చేయాలి, గుండె నిండా చేయాలి, మంచిగా చేయాలి, అందరికి అర్థం కావాలి, రైతులు బాగుండాలి, పాడి బాగుండాలి, పంట బాగుండాలి, ఇవన్నీ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు కలలుగానే బంగారు తెలంగాణ అవుతుందనే ఒక ఆలోచనతోనే ఆనాడు వారు అంత తపనతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా శాసనసభ అధిపతిగా కొత్త కొత్త నిర్ణయాలతో, మొన్ననే మీరు చూసింటారు ప్లాస్టిక్ను మేము నిషేధిస్తున్నాం శాసనసభలో అని వారు ప్రకటించినారు, చాలా సంతోషం. నేను వారిని కోరుతా ఉన్నా బాన్సువాడ పట్టణంలో కూడా, ఎందుకంటే నేను మున్సిపల్ మంత్రిని, బాన్సువాడ పట్టణంలో కూడా దయచేసి ఈ ఫ్లెక్సీ కల్చర్ను కూడా బంద్ చేయించు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్తోని ఇది వచ్చేదేం లేదు, నష్టం తప్ప. కాబట్టి దయచేసి మీ ఆధ్వర్యంలో శాసనసభలో ఎట్లా అయితే మనం చేసుకున్నామో అదే పద్ధతిలో ఈ ఫ్లెక్సీ కల్చర్ కూడా బంద్ చేద్దాం, ప్లాస్టిక్ కూడా మీ ఆశీర్వాదంతో బంద్ అవుతుందని చెప్పి కూడా కోరుకుంటూ, వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా చేసే వారి శిష్యులం మేమందరం కూడా. కాబట్టి బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా వారి నేతృత్వంలో అందరం కలిసి సంయుక్తంగా తయారు చేస్తామనే మాటను మరొకసారి ఇస్తూ భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు, ఎందుకంటే వారి మాతృమూర్తి కూడా నిండు నూరేళ్ళు బతికినారు, వారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా మంచిగా పూర్తి స్థాయి ఆయుష్తో రాజకీయాల్లో ఇంకా సుదీర్ఘకాలం బాన్సువాడ నియోజకవర్గానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు గౌరవ స్పీకర్ గారికి మీ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఓకే, గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు, మన బాన్సువాడ నియోజకవర్గంలో తెలంగాణ తిరుమలను అభివృద్ధి చేస్తూ మాతా శిశు దవాఖానా 100 పడకలు, జనరల్ హాస్పిటల్, మినీ ట్యాంక్ బండ్, జయశంకర్ స్టేడియం, అదే రకంగా మన బాన్సువాడ నియోజకవర్గంలో 6,000 ఇండ్ల నిర్మాణం చేసిన మహోన్నతుడు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి